ఆకాంక్షలతో తెరకెక్కిన సెవెన్ షీ బృందావనం కాలనీ సినిమా తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. నిర్మాతకు కాసుల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా రవికృష్ణ, సోని అగర్వాల్ నటించారు. రవికృష్ణ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొడుకు. తండ్రితో పాటు ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకుంటూ ఉండే రవికృష్ణ అనుకోకుండా ఈ సినిమాలో హీరోగా మారాడు. సాధారణంగా సినీ ప్రపంచంలో ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన నటులకు వరుస అవకాశాలు రావడం సహజమే. అలాగే ఈ సినిమాలో నటించిన సోని అగర్వాల్ కు అవకాశాలు వచ్చాయి, కానీ హీరో రవికృష్ణకి సరైన అవకాశాలు రాలేదు. 2008లో బ్రహ్మానందం డ్రామా కంపెనీ అనే కామెడీ సినిమాలో నటించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో రవికృష్ణకి పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. రవికృష్ణ సోదరుడు జ్యోతి కృష్ణకు దర్శకుడిగా నిరూపించుకునే అవకాశం ఆక్సిజన్ రూపంలో వచ్చింది. అది కూడా తీవ్రమైన నిరాశను కలిగించింది. ఆయన తన ప్రయత్నాల్లో బిజీగానే ఉన్నాడు. ఈ మధ్య జరిగిన ఒక వేడుకలో రవికృష్ణ కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎందుకంటే అతను అంతలా మారిపోయాడు, తనని చాలా మంది గుర్తుపట్టలేకపోయారట. ప్రస్తుతం రవికృష్ణ స్లిమ్ అయ్యే పనిలో ఉన్నాడట. అలాగే రీఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాడు. మరి ఇప్పుడిప్పుడే దర్శకుడిగా ఎదుగుతున్న అన్నయ్య దర్శకత్వంలో చేస్తాడా లేక బయట సినిమాలు చేస్తాడా అనే విషయం మీద స్పష్టత లేదు.